ఇక మరో హెడ్డింగ్ పద్దెనిమిది నుంచి పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయుల హాజరు పదిహేను తర్వాత పోస్టింగ్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించనున్న పాఠశాల విద్యాశాఖ ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్ ప్రియారిటీ డిఓ ఆఫీసుల్లో రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయులు ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు ఈ నెల పద్దెనిమిది నుంచి పాఠశాలలకు హాజరయ్యే అవకాశం ఉంది ఇప్పటికే డిఏసి రెండు వేల ఇరవై నాలుగులో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు డిఓ ఆఫీసుల్లో పది మరియు పదకొండవ తేదీలో జైనింగ్ రిపోర్ట్ ఇచ్చారు వారందరికీ పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంటుంది ఈ నెల పద్నాలుగు వరకు దసరా సెలవులు ఉన్న కారణంగా పదిహేను తర్వాత రెండు రోజుల పాటు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనున్నారు జిల్లాలో ఎంపికైన వారికి జిల్లాలోని వేకెన్సీలను చూపిస్తూ వాటిలో ఆప్షన్ల కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఒకరోజు హెచ్జీటీలకి ఒకరోజు సబ్జెక్ట్ టీచర్లకి కౌన్సిలింగ్ నిర్వహించడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులను నిర్ణయించారు ఆల్రెడీ ఇక జిల్లాలోని సెలెక్టెడ్ అభ్యర్థుల కౌన్సిలింగ్లో భాగంగా వారి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్లకి ఎంపిక చేయబడతారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పదిహేను తర్వాత ఒకటి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే పదహారు పదిహేడో తారీఖు రోజుల్లో కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది మనకు ఇక్కడ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత పద్దెనిమిది నుంచి కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల అరవై రెండు పోస్టులకి పరీక్ష నిర్వహించగా వారిలో పదివేల ఆరు మందికి నియామక పత్రాలు అందజేశారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు పోస్టులకి డిఎస్సి నిర్వహించగా వాటిలో వన్ ఇస్ట్ త్రీ మెరిట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పదివేల ఆరు పోస్టులకి వన్ ఇస్ట్ వన్ జాబితాలో ఎంపిక చేశారు ఇక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి ఎంపికైన వారిలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల తొమ్మిదిన బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు నియామక పత్రాలు అందుకున్న వారు ఈ నెల పది పదకొండు తేదీల్లో డిఓలో రిపోర్ట్ చేసిరు ముప్పై మూడు జిల్లాల్లో డిఓ ఆఫీసులో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు జైనింగ్ రిపోర్ట్ను ఇచ్చారు